నువ్వు వస్తావా రావు అనుకున్నా రిషితో మాట్లాడాయి ఇందాక. హాయ్ హాయ్. ఫోన్ నువ్వు స్ట్రైక్ పెడతావా? యా ష్యూర్ అంటే పట్టుకోవడం ఎందుకు కదా అని అలా పెట్టేశాను. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకేనా? యాక్చువల్గా నేను చేద్దాం అని అనుకున్నాను, యు నో నువ్వు మార్నింగ్ చెప్పినప్పుడే ఆలోచన వచ్చింది. ఎందుకో సంభవ్ నార్మల్ గా పోస్ట్లు అయిపెడుతూ అలా కొంచెం నెగ్లెక్ట్ చేశానేమో అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ సారీ దేవి, ఇది నిన్నే చేసి ఉండాల్సింది. బట్ ఓకే, ఎనీవేస్ నువ్వు స్టార్ట్ చేసావు, వెరీ గుడ్. చెప్పు ప్రతి, దేవి ఎలా ఆడుతోంది అనుకుంటున్నావు? దేవి ఆడలేదు, దేవి యాజ్ ఇట్ ఈస్ ఉంది. అది మనకి ఈజీగా అర్థం అవుతుంది. నాకు ఇప్పటికీ గుర్తు, వెళ్లే ముందు బేసిక్ గా దేవి అంతకు ముందు బిగ్ బాస్ అయి పెద్దగా చూడలే, మనం ఫాలో అయినంత తను అయ్యేది కాదు. సో నేను దేవికి ఏం చెప్పానంటే, దేవి నువ్వు మరీ ఇక్కడున్నట్టే ఉండకు ప్లీజ్, కొంచెం అయినా యాక్ట్ చేయడానికి ట్రై చెయ్యి, లేకపోతే జనాలు నిన్ను రిసీవ్ చేసుకోరేమో, అంటే ఏదో కుళ్ళు జోకులు వేయడం సంథింగ్ ఏదో ఒకటి చెయ్యి, అట్లాంటివి చెయ్యి అంటే తను ఒకటే చెప్పింది అనమాట. నేను అలా చేస్తే యాక్టింగ్ లా ఉంటది, నేను చేయను, నేను ఎలా ఉంటాను అలాగే ఉంటాను. మన దగ్గర కూడా చూస్తే ఊరికే పడిపడి అస్తమాన జోకులు వేస్తూ ఉండదు, తనకి తను నిజంగా ఆ మూడ్ లో ఉన్నప్పుడు తనకి నవ్వాలనిపించినప్పుడు తనకి జోక్ వేయాలనుకుడు వేసేది. సో వర్క్ మైండెడ్ తను బాగా. సో తన నుంచి మిగతా వాళ్ళలాగా అతిగా కామెడీ లేకపోతే ఏదైనా సరే అతిగా ఎక్స్పెక్ట్ చేయడం, అంటే మేబీ జనాలకి ఒక ఇంప్రెషన్ ఉండిపోయింది, మన మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది. బేసిక్ గా ఒక న్యూస్ చదువుతుంటే ఆ న్యూస్ మనమే మన నోట్ నుంచే వస్తుంది అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అది మన జాబ్ అనేది 60% మన జాబ్ అనేది గుర్తించుకోరు, ఎందుకో తెలియదు. వాళ్ళకి ఆ వార్త నచ్చకపోతే నేను కూడా నచ్చను, అది చదివిన నేను నచ్చను, అది చదివిన దేవి నచ్చను, అంతే. వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు అలా ఉండిపోయిందో అర్థం కావట్లేదు. బట్ దేవి అయితే నిజంగా మన దగ్గర ఎలా ఉంటుందో అక్కడ కూడా అలాగే ఉంటుంది, తనను అలాగే యాక్సెప్ట్ చేయాలేమో. ఎఫర్ట్స్ పెడుతుంది, ప్రతి దాంట్లో కూడా ఎఫర్ట్స్ పెడుతుంది, ఎక్కడా తగ్గట్లేదు. తనకు నచ్చలేదు నచ్చలేదు అని చెప్పింది, అంతే సింపుల్. సీ, చాలా మంది సిల్లీ రీజన్స్ చెప్పారు, నాకు బంగాళదుంప కూర పెట్టలేదు నాకు అందుకే నచ్చలేదు, లేకపోతే నేను పిలిస్తే పలకలేదు నాకు నచ్చలేదు. వాటికంటే తన రీజన్ నాకు జెన్యున్ గా అనిపించింది, మేబీ అంటే మనం చూసే 1 అవర్ లో మేబీ తను నిజంగానే హౌస్ లో కనుక్కోవటం లేదేమో. సీ, తను కొంచెం రిజర్వ్డ్ గా ఉంటుంది, మేబీ దాని యాటిట్యూడ్ అని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. లేదంటే ఎందుకంటే ఆ 24 అవర్స్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఆ చూపించే 1 అవరే చూస్తాం మనం. సో ఎడిటెడ్ వర్షన్ లో ఎట్లా ఉంటుందో మనకు తెలుసు, ఎడిటింగ్స్ గురించి మనకు ఎవరు చెప్పక్కర్లేదు. బేసిక్ గా మనం కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం చాలా గిమ్మిక్లు చేస్తుంటాం, సో అది కూడా అయిండొచ్చు. నాకైతే దేవి ఫైనల్ వర్క్ ఉంటుందని నా ఫీలింగ్. కప్పు కొడుతుందా లేదా, మన గొప్ప మనం చెప్పకూడదు, కప్పు కొట్టేస్తుంది తెచ్చేస్తుంది అని, అవన్నీ నేను చెప్పను. బట్ టాప్ 5 లో ఖచ్చితంగా దేవి ఉంటుంది. కప్పు కూడా కొట్టే అవకాశాలు చాలా ఉన్నా కూడా నేను అది చెప్పను, కొడుతుందా లేదా అనేది టాప్ 5 లో ఉంటుందని నా ఉంటుంది ఉంటుంది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అది తుఫాను ముందు ప్రశాంతత దేవిది ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే. ఓకే, సో నామినేషన్స్ అయితే సింపుల్ గానే గట్టెక్కిస్తారంటావా? ఐ థింక్ సో. నాకు ఈ వీక్ ఏమి దేవి వెనక్కి వస్తుంది, ఈ వీక్ కాదు కదా, రాబోయే ఒక 7-8 వారాల వరకు అసలు చూడక్కర్లే, ఆ తర్వాత ఇంకేమైనా అసలు అవసరం లేదు. అంటే అదే చెప్తున్నాను కదా, జనాలు పర్సెప్షన్ మారాలి, జడ్జ్ చేయటం మానేసేయండి, నేను అదే చెప్పాను, జడ్జ్ చేయొద్దు. మన ప్రొఫెషన్ వేరు, ఈ ప్రొఫెషన్ వల్ల తను అక్కడికి వెళ్ళి ఉండొచ్చు, అక్కడ కూడా తన ప్రొఫెషనే చూపిస్తోంది అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ప్రొఫెషన్ చూపించట్లేదు, తనేంటో చూపిస్తుంది అంతే. సీ, మన ప్రొఫెషన్ కి మనకి కొన్ని కొన్ని లిమిట్స్ ఉంటాయి. సీ, నువ్వు డాన్స్ చాలా బాగా చేస్తావు, నేను డాన్స్ చాలా బాగా చేస్తాను, నేను కామెడీ చాలా బాగా చేస్తాను, బట్ నా ప్రొఫెషన్ వల్ల నాకు ఒక్కొక్కసారి అడ్డొస్తుంది, నో నేను ఇట్లాంటివి చేస్తే నా మీద ఉన్న ఇంప్రెషన్ మారిపోతుందేమో జనాలకి. అసలు గుర్తుంది అని మనల్ని మనం ఆపుకునే వాళ్ళను, మనం సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్ ఉండొద్దు, మనం ఎక్కువ ఉంటే మన జనాలు చూసే విధానం మారిపోతుంది ఏమో అని భయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. దేవి చాలా బాగా ఆడుతోంది, జనాలు అది అర్థం చేసుకోండి దయచేసి. మీరు చూసే దృష్టికోణం నుంచి కాకుండా వేరేగా దేవిని రియల్ గా చూడటానికి ట్రై చేయండి. నాకు చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చాలా మంది పెడుతున్నారు, గాడిది గుడ్డు ఈ వీకెండ్ వచ్చేస్తుంది దేవి అంత లేదు, మీరు న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు, ఏంటేంటో పెడుతున్నారు. ఓకే, అది వాళ్ళ పర్సెప్షన్, అది మన వాళ్ళ అభిప్రాయం, మనం మార్చుకోవాలి. నో నో, ఫస్ట్ దేవి
డాన్స్ చేసినప్పుడు చాలా మంది చాలా పాజిటివ్ గా మాట్లాడారు. దేవిలో ఈ యాంగిల్ కూడా ఉందా, దేవి ఇట్లా కూడా ఉంటుంది, దేవి అలాగే ఉంటుంది, మైక్ పట్టుకుని కెమెరా ముందున్నంత వరకు మాత్రమే తన సీరియస్నెస్ మెయింటైన్ చేస్తుంది, బయట రిజర్వ్డ్ గా ఉంటుంది. దాని మీరు యాటిట్యూడ్ అనుకోద్దు, చాలా రిజర్వ్డ్ పర్సన్ తను, ఎక్కువగా ఓపెన్ అప్ అయిపోతుంది. కంపారిటివ్లీ మా అందరికంటే వర్క్ విషయంలో కానీ దేంట్లోనైనా తను చాలా పర్ఫెక్ట్. ఈవెన్ పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా మేము కొంచెం ఆలోచించే వాళ్ళం, ఆ వెళ్ళాలా అమ్మో 4 డేస్, సీ నేను అందరి గురించి చెప్పేస్తున్నాను ఏమనుకోద్దు నేత్ర, చిన్న హెసిటేషన్ ఉంటుంది మనకి, అమ్మో 4 డేసా ఎలాగా, ఇట్లా కొంచెం ఆలోచిస్తూ ఉంటాము. తను ఏంటంటే అవన్నీ ఆలోచిస్తూ వెళ్ళిపోలే, తనే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతుంది అనమాట, వెళ్ళిపోవాలి అనుకుంటే అంత పని అయిపోవాలి ఫస్ట్ నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. మా అందరిలో తను చాలా వర్క్ పట్ల డెడికేషన్ చాలా ఎక్కువ, మేము చేస్తాం, మేము చేయమని అనట్లేదు, బట్ మా అందరికంటే ఇంకొక 20% ముందు ఉంటుంది అనమాట. పని రాక్షసి ఎప్పుడు అంటాం కదా మనం తన్నే డైరెక్ట్ గా. సో నాకేం లేదు, జనాలు మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ లేని నెగిటివిటీని స్ప్రెడ్ చేసి తనని హేట్ చెయ్యొద్దు, అది నాకు మాకు కావాల్సింది అది. అందుకంటే జెన్యున్ గా తను ఆడుతుందా లేదా, తన ఫిజికల్ టాస్క్లు ఎట్లా చేస్తోంది, ఏదైనా మాట్లాడేటప్పుడు ఎంత క్లియర్ గా మాట్లాడుతోంది, ఊరికి అనవసరంగా పులిహోర కాల్పట్లేదు. ఇప్పుడు అమ్మ రాజశేఖర్ ఉన్నారు, నాకు ఆయన నాకు నచ్చారు, ఆయన దేవికి నచ్చకపోవచ్చు, పర్సనల్ గా నేను కామెడీ ఎంజాయ్ చేస్తాను, నాకు నచ్చాడు ఆయన. దేవి పెద్దగా ఎంజాయ్ చేయదు కామెడీ, అంటే మనుషుల మీద ఊరికి అలా కామెడీ తనకు నచ్చలేదు. సో తనకి నచ్చినంత మాత్రాన తనని విలన్ గా చూడొద్దు అని, తర్వాత తను మెడ పట్టుకుని బయటికి గెంటింది అని కూడా చాలా మంది చెప్తున్నారు. మెడ పట్టుకుని గెంటమని టాస్క్ లో చెప్పారు, మీకు నచ్చిన వాళ్ళని మెడ పట్టుకుని గెంటండి, నాగార్జున గారు క్లియర్ గా చెప్పారు. అంటే కొంతమంది ఊరికి జస్ట్ ఇట్లా షోల్డర్ పట్టుకుని పంపించారు, మన దేవి చెప్పినట్టు చేస్తుంది కాబట్టి మెడ పట్టుకుని గెంటింది. ఐ థింక్ కమింగ్ వీక్స్ లో ఇంకొంచెం దేవి రివీల్ అవుతుంది, ఖచ్చితంగా అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ డాన్స్ చేసిన తర్వాత బోల్డ్ అన్ని మెసేజ్లు మనకు వచ్చాయి. నేనైతే 10% ఎక్స్పెక్ట్ చేయలేదు దేవి అంత ఓపెన్ అయి డాన్స్ చేస్తుందని. తను చాలా మంచి డాన్సర్, చాలా మంచి సింగర్, మంచి ఫిట్నెస్ ఫ్రీక్, తనకి అన్ని టాలెంట్స్ ఉన్నాయన్నమాట, అన్ని టాలెంట్స్ ఉన్నాయి. తనకి లేని టాలెంట్ తను ఇది చెయ్యలేదు అని అది అనుకోవడానికి కూడా ఏం లేదు. ఇవన్నీ కమింగ్ వీక్స్ లో వస్తాయి. చాలా మంది ఏమైనా మీరేమన్నా ఏంటి పాకిస్తాన్ మీద యుద్ధంకి వెళ్ళిందా, మీ ఫ్రెండ్ కి ఏంటి తెగ సపోర్ట్ చేస్తున్నారు అది ఇది అని చాలా మంది పెడుతూ ఉన్నారు. మీ ఫ్రెండ్ ఏదన్నా ఒక కాంపిటీషన్ కు దేనికెళ్తే ఒక ఫ్రెండ్ గా మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు. మేము కూడా ఇదేంటంటే జనాలు అడగాల్సిన సిచ్యువేషన్ కాబట్టి అడుగుతున్నాం, మేము కూడా లేకపోతే అడగాల్సిన అవసరం లేదు. మీరందరూ కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు ఎక్కడో దేవిని, దయచేసి అలా అనుకోవద్దు. అది తన వర్క్ మాత్రమే, ఒక ఎంప్లాయీగా తను చేయాల్సిన వర్క్ చేస్తుంది, తనకి ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్ కు వెళ్ళి చేస్తుంది, అంతే తప్పితే తన సొంత అభిప్రాయాలు కాదు అవన్నీ. మీ స్క్రీన్ మీద చూసేవన్నీ మా సొంత అభిప్రాయాలు కాదు. సో తనని అర్థం చేసుకోండి, నెగటివిటీ స్ప్రెడ్ చేయొద్దు. అండ్ కాంట్రోవర్సీ క్వీన్ గా ఆల్రెడీ తన అందరి మైండ్ లో ఉంటుంది కాబట్టి కాంట్రోవర్సీ అంటారు. కాంట్రోవర్సీ అంటే కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కాబట్టి అయింది. తను చేసిన మంచి ప్రోగ్రామ్స్ ఎన్నున్నాయి, తను చేసిన మంచి మంచి ప్రోగ్రామ్స్, సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేసే కబడ్డార్ కావచ్చు, లేకపోతే ఇన్సిడెంట్ జరిగినప్పుడు కావచ్చు. ఎందుకు తన పేజ్ లో చూడొచ్చు, తను చేసిన అద్భుతమైన స్టోరీస్ చాలా ఉన్నాయి. కాకపోతే జనాలు ఏంటంటే మనకి మంచి ఎప్పుడు గుర్తుండదు. చాలా మంది మనకి మెసేజెస్ పెడుతుంటారు, మీరు ఫార్మర్స్ గురించి చేయొచ్చు కదా ఈ పనికి మనల్ని చేస్తారు అంటే. ఫార్మర్స్ గురించి కనీసం మన దాంట్లో రోజుకి ఒక 4-5 స్టోరీస్ అన్నా ఉంటాయి, కాకపోతే ఎవరు చూడరు జనాలు. వాళ్ళకి ఏది ఎంటర్టైన్మెంట్ అంటే ఇంట్రెస్ట్ చూస్తారు. సో దాన్ని మొత్తానికి ఆపరేట్ చేసి ఆమె లైఫ్ అంతా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కాంట్రవర్సీలు మాత్రమే చేస్తుంది అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఇప్పటి వరకు దేవి డాన్స్ చూసాం బిగ్ బాస్ హౌస్ లో, నెక్స్ట్ ఏంటి పాట పాడుతుంది అనుకుంటున్నావా, ఆ భాగ్యాన్ని కూడా కల్పిస్తారా అందరికి? పాట ఈజీ పాడినట్టుంది, కొన్ని కొన్ని స్కిట్స్ కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దగ్గర, యూనో
మనం ఎప్పుడైనా టిక్ టాక్ చేస్తే తిట్టేది, ఏ ఏంటి మీరు అసలు మన ప్రొఫెషన్ ఏంటి మీరు చేసే గుర్తుందా? కానీ కొన్ని కొన్ని గుర్తున్నాయా, కొన్ని వీడియోస్ అంటే మనకు మాత్రమే ప్రైవేట్ లో ఉంటాయి అవి ఎప్పుడు. ఈవెన్ తను కూడా ఒకటి పదిసార్లు చూసారు, మీరు భలే చేస్తారు మీరు భలే చేస్తారని. నేను అనిపిస్తుంది ఓ మై గాడ్ దేవియా ఇది చేసింది, మొన్న రెండు మూడు స్కిట్స్ చేసింది కామెడీ, ఒకటి పని మనిషి క్యారెక్టర్, నాకైతే నాకు నిద్రపట్లేదు దేవి అయినా చేసింది, దేవి ఇలా చేసిందా? నేను కూడా సేమ్ అదే అనిపిస్తుంది. తను క్వారంటైన్ లో ఉన్నప్పుడు కూడా నేను కాల్ చేసా తనకి, కాల్ చేసినప్పుడు తను ఒకటే చెప్పింది, చాలా సారీ ప్రత్యూష నీకు నెత్రకు నేను సారీ చెప్పాలి, చేస్తుంటే నేను మిమ్మల్ని తిట్టేదాన్ని, నో మనం జనాల్లో ఉండాలి, జనాలకి మనమేంటో కూడా తెలియాలి, మనని ఎప్పుడు ఒకటే యాంగిల్ లో చూస్తారు జనం, వీళ్ళింతే అన్నట్టుగా మనలో ఉన్న అదర్ సైడ్ కూడా తెలిస్తే మన మీద ఉన్న ఇంప్రెషన్ మారుతుంది వాళ్ళకి అని అనింది. ఓ మై గాడ్ దేవి అని అనుకున్నాను నేను, బట్ నైస్ రిలీజ్ అయ్యి ఓపెన్ అప్ అయింది, నాకు నచ్చింది వాళ్ళు. ఓకే, ఓట్స్ వేసేసావా మీ ఆయన ఫోన్ నుండి? అన్ని మా రిషితాకైతే ఒక ఫోర్ అకౌంట్స్ ఉన్నాయి, మెయిల్ ఐడీస్. తను తను కూడా ల్యాప్టాప్ నుంచి మా పక్క వాళ్ళు ఫోన్ తీసుకుని నేనే కొట్టాను నెంబర్. ఏదైతే చెప్పిందో సేమ్ నేను కూడా అదే, బికాస్ దేవి అంటే ఏంటో మాకు ఏం తెలుసో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం కాబట్టి సపోర్ట్ చేసేవాళ్ళు చేయండి, ఎందుకు చేయాలి అన్న విషయాలు కూడా మీకు చెప్పాను. షీఈస్ జెన్యూన్ డి అంటే నేను చెప్తా చూడండి, 3 డిస్, డిసిప్లైన్ అండ్ డేరింగ్ డెడికేషన్, ఇవి మూడు పక్కాగా ఉంటాయి దేవిలో. కాబట్టి మనం ఇంకా తన ఆటని చూడాలి, బికాస్ తను ఇది మాత్రమే కాదు ఇంకా ఉంది అంతకు మించి అనమాట. సో అవన్నీ చూడాలి అంటే తను ఇంట్లో ఉండాలి, ఉండాలి అంటే మనం నామినేట్ అయిన దేవిని సేవ్ చేయాలి. సో ఫ్రైడే వరకు కూడా మనకి టైం ఉంది, ఆ నంబర్ ఇన్స్టా స్టోరీస్ లో మేమందరం కూడా పెట్టాము, ఒక్కసారి చెక్ చేయండి ఇన్స్టా స్టోరీస్ లో నంబర్ ఉంటుంది, డైలీ 10 టైమ్స్ మిస్డ్ కాల్ ఇవ్వాలి. అండ్ అలాగే డిస్నీ హాట్స్టార్ లో కూడా మీరు వెళ్ళి ఓట్ చేయొచ్చు. సో ఆ రకంగా కూడా చేయండి, దేవిని అలా సపోర్ట్ చేస్తే మనం ఇంకా ఇంకా మంచిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఉంచినట్టు అవుతాం బిగ్ బాస్ హౌస్ లో. అప్పుడే గేమ్ బాగుంటుంది, అప్పుడే మనకి కూడా చూడడానికి బా అనిపిస్తుంది. యాక్చువల్లీ దేవి తమ్ముడిని కూడా నేను లైవ్ లోకి తీసుకుందామని ట్రై చేశాను, బట్ తను బయట ఉన్నారనుకుంటా. లెట్ మీ చెక్ వన్స్. ఓకే, తను అవైలబుల్ గా లేరు, బట్ ఈ వీక్ లో మళ్ళీ నేను లైవ్ చేస్తాం మేము ఎవరమో ఒకరం. సో అప్పుడు దేవి వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఇంటరాక్ట్ అవుదాం. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏంటి ఇంకా దేవి గురించి ఏమేమి తెలుసుకోవాలి, ఎలా అర్థమవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పటికైతే ఇంతే. సో డిఫర్ గుర్తుంది కదా, డిఫర్ దేవి నాగవల్లి. దేవి నాగవల్లి వెరీ జెన్యూన్ జెన్యూన్ పర్సనాలిటీ. తను బయట ఎలా ఉందో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే గేమ్ ఆడుతోంది. అండ్ షీఈస్ వెరీ 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 స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ ఉమెన్. తను మన ఓట్స్ ని డిజర్వ్ చేస్తుంది కాబట్టి అందరు కూడా ఓట్ చేయండి. మళ్ళీ కలుద్దాం, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. నెక్స్ట్ టైం లైవ్ పెట్టినప్పుడు ఇంకెవరితో అయినా ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను, అప్పుడు మీ అందరికి ఇంకా బోల్డ్ అనే విషయాలు తెలుస్తాయి. ఓకే, సీ యూ, బాయ్, థ్యాంక్ యూ.